हेलो एवरीवन, वेलकम टू मॉम्स किचन एंड टॉक्स। इवाल्टी मना रेसिपी इंस्टेंट मामिडिकाय पच्चड़ी। नेनु चेप्पे रेंडु टिप्स नी फालो अयितू चेसारंटे मिक्सी यूज चेसी चेसिना कूडा दंचिनंत टेस्टीगा वस्तुंदी। वेड़ी वेड़ी अन्नंलो कास्त नेय्यि वेसुकोनी ई पच्चड़ितो तिंटे आहा अमृतंला उंटुंदी। इक लेट चेयकुंडा प्रासेस लोकी वेल्दाम रंडी। నేను ఇలాంటి మామిడికాయలు రెండు తీసుకున్నాను. ఇప్పుడు వీటికి పీల్ తీసుకుందాం. నేను తీసుకున్న ఈ మామిడికాయలకి తోలు మందంగా ఉంది. మీరు తీసుకున్న వాటికి అలా లేకపోతే పీల్ తీసుకొని అవసరం లేదు, అలాగే కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా టెంక మాత్రమే క్లీన్గా వచ్చేట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలని నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారము అనేవి మీరు తీసుకున్న మామిడికాయ పులుపును బట్టి వేసుకోవాలి అని గుర్తుంచుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మా ఉప్పు కారము ముక్కలకు పట్టేలా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ముక్కలకు పట్టించుకొని బాక్స్ క్లోజ్ చేసుకొని రాత్రంతా లేదా కనీసము టైం లేకపోతే 1 గంట సేపు వీటిని ఊరబెట్టుకోవాలి. అవి ఊరేలోపు ప్రాసెస్ చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న ఆవాలు మెంతులని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి వేయించుకోవాలి. శనగపప్పు కాస్త వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇది కాస్త వేగాక 1 రెమ్మ కరివేపాకు, 1 మిరపకాయని ముక్కలుగా తుంచి వేసుకొని వేయించుకోవాలి. చివరగా 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి కాస్త వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఊరబెట్టుకున్న మామిడికాయ ముక్కలను చూద్దాం. చూసారా, కాస్త నీరు ఊరి ఉంది. ఇలా తడితడిగా ఉండడం వలన ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే దంచితే ఎలా వస్తుందో అలాగే వస్తుంది పచ్చడి. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసేటప్పుడు ఒకటేసారి మిక్సీ తిప్పకుండా బ్యాక్వర్డ్ తిప్పుకుంటూ చేసుకుంటే దంచినట్లుగా వస్తుంది. సౌండ్ విన్నారు కదా, ఇలా వెనక్కి తిప్పుకుంటూ పచ్చడిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి ఇలాగన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పోపుని వేసుకొని మిక్స్ చేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని 1 గ్లాస్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనీసం నెల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అన్నంతో మాత్రమే కాదండి, ఉప్మాతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బియ్యపు రవ్వ ఉప్మా. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.